గౌరవనీయులు సోదరులు ఈ రోజు హుజూర్ నగర్ లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న స్థానిక శాసన సభ్యులు యువనాయకుడు ఉత్సాహవంతుడు హుజూర్ నగర్ అభివృద్ధి విషయంలో చాలా కమిట్మెంట్ తో పని చేస్తున్న సోదరుడు శానంపూడి సైద్ రెడ్డి గారికి గౌరవ పెద్దలు జిల్లాని అభివృద్ధి బాటలో తన నాయకత్వంలో రాష్ట్రాన్ని విద్యుత్ రంగంలో మరి విద్యుత్ విరజిమ్మే స్థాయికి మిగులు విద్యుత్ స్థాయికి తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో ఉత్సాహంగా పనిచేస్తూ ఎన్నో అనుమానాలు ఉంటే విద్యుత్ రంగంపై వాటన్నిటిని పటాపంచలు చేసిన పెద్దలు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు కుంతకండ్ల జగదీశ్వర రెడ్డి గారికి గౌరవనీయులు సీనియర్ నాయకులు ప్రస్తుత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నల్లగొండ పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రివర్యులు ఈ నియోజకవర్గం నుండి సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించి ఈ మధ్యనే ప్రమోషన్ మీద ఢిల్లీకి పోయిన అన్న కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వారు నాకు మంచి మిత్రులు కూడా వారు మొన్ననే 5 సంవత్సరాలు ఏకబిగిన పిసిసి అధ్యక్షుడిగా కూడా రికార్డు సాధించారని కూడా మొన్ననే పేపర్లో చదివాను వారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ గౌరవ రాజ్యసభ సభ్యులు పెద్దలు బడుగు లింగయ్య యాదవ్ గారు గౌరవనీయులు సహచర శాసనసభ్యులు మిత్రులు కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు గౌరవనీయులు తుంగతుర్తి శాసనసభ్యులు సోదరులు గ్యాదరి కిషోర్ కుమార్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి దీపిక యుగందర్ గారు గౌరవనీయులు మాజీ మన సారీ మన్నించాలి శాసన మండలి సభ్యులు పెద్దలు తేరా చిన్నపరెడ్డి గారు గౌరవ మాజీ శాసనసభ్యులు మునుగోడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు అదే రకంగా గౌరవనీయులు వేమరెడ్డి నరసింహారెడ్డి గారు గౌరవ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ గారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు వినయ కృష్ణారెడ్డి గారు ఈ రోజు మొట్టమొదటిసారిగా హుజూర్ నగర్ లో ఏర్పాటు చేయబడ్డ ఈ రెవెన్యూ డివిజన్ ఆఫీస్ లో మొట్టమొదటి ఆర్డీఓగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంకారెడ్డి గారు వేదికపైన ఉన్న జిల్లా డివిజన్ మరియు రాష్ట్ర స్థాయి నుండి కూడా విచ్చేసిన అధికారులకి వేదిక ముందున్న గౌరవ సర్పంచ్లకి ఎంపీటీసీలకి గౌరవ జెడ్పీటీసీలకి ఎంపీపీలకి స్థానిక మున్సిపల్ చైర్మన్ సోదరి అర్చన రవి గారు ఇంకా వేదిక ముందున్న గౌరవ ప్రజాప్రతినిధులు సింగిల్ విండోల అధ్యక్షులు ఇంకా ఇతరులు పుర ప్రముఖులు పాత్రికేయ మిత్రులు పేరు పేరున హుజూర్ నగర్ పట్టణ ప్రజలందరికీ రెవెన్యూ డివిజన్ కార్యాలయ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రిగా నేరేడుజర్ల గాని హుజూర్ నగర్ గాని పట్టణాలను ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకొని పోయే క్రమంలో ఒక కొత్త పురపాలక చట్టం కూడా తీసుకొని వచ్చాం ఆ కొత్త పురపాలక చట్టంలో చాలా కఠినంగా కొన్ని నిబంధనలు కూడా పెట్టుకున్నాం మొక్కలు పెంచాలి ఆ మొక్కలు పెంచిన వాటిని సంరక్షించకపోతే కౌన్సిలర్ల ఉద్యోగాలు పోతాయని చెప్పి కూడా అందులో పెట్టుకున్నాం నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఇక్కడ కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నారు టీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్నారు ఒకవేళ ఏదైనా కౌన్సిలర్లు తీయాల్సి వస్తే మొదలు టీఆర్ఎస్ కౌన్సిలర్లే తీసేస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఇందులో రాజకీయాలు ఏం లేవు ఎందుకంటే మళ్ళా ఉత్తమన్ ఊరుకోడు ఎక్కడన్నా కాంగ్రెస్ కౌన్సిలర్ని తీసేస్తే ఆయన ఊరుకోడు వెళ్ళి పెడతాడు కాబట్టి మొదలు ఇంటి దగ్గర నుంచే ప్రారంభించాలా మనం ఏం కార్యక్రమం చేసినా ముందు మనం చేసి ఇతరులకు ఆదర్శంగా ఉండాలి కాబట్టి తప్పకుండా చర్యలంటూ తీసుకోవాల్సి వస్తే మా సొంత పార్టీ కౌన్సిలర్ల మీద తీసుకున్న తర్వాతనే ఇతర పార్టీ కౌన్సిలర్ల మీద యాక్షన్ తీసుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ రాబోయే 4 ఏళ్ళు ఏ ఎన్నికలు లేవు మున్సిపల్ ఎన్నికలు లేవు పంచాయతీ ఎన్నికలు లేవు పార్లమెంట్ ఎన్నికలు లేవు శాసనసభ ఎన్నికలు లేవు ఈ టైంలో ఒకరినొకరు విమర్శలు చేసుకొని సాధించేది కూడా ఏం లేదు ప్రజలు మనని గెలిపించింది మనందరినీ ఆశీర్వదించింది పని చేయండి కలిసికట్టుగా ప్రాంతాభివృద్ధికి కొత్తగా సాధించుకున్న ఈ రాష్ట్రంలో మంచి ఫలితాలు చూపెట్టండి అని అందరినీ కూడా గెలిపించినారు కాబట్టి తప్పకుండా పార్టీలకు అతీతంగా గౌరవ ప్రజాప్రతినిధులందరం కూడా ఒకరి పట్ల ఒకరు గౌరవ భావంతో కలిసికట్టుగా ముందుకు పోతాం ఈ ప్రాంతాభివృద్ధికి అందరం కూడా కలిసికట్టుగా దోహదపడతాం గౌరవ పార్లమెంట్ సభ్యులు మరొక మాట కూడా అన్నారు కరోనా విషయంలో కూడా కొంత డబ్బులు డిఎంఎఫ్టీ నుంచి పెట్టమని చెప్పి చెప్పినారు ఇప్పటికే జిల్లా మంత్రి గారు ఆ విషయంలో చొరవ తీసుకున్నాం తప్పకుండా మరింతగా ఇంకా అవసరం ఉంటే దా దిశగా కూడా
తప్పకుండా వారు చొరవ తీసుకొని ఎందుకంటే జిల్లా స్థాయిలోనే శాంక్షన్ చేసుకుంటారు కాబట్టి వారు కలెక్టర్ గారు నిర్ణయం తీసుకోవచ్చనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పకుండా ఒక మాట మాత్రం చివరగా నేను చెప్పదలుచుకున్నా హుజూర్ నగర్లో ఏ హామీలైతే గౌరవ ముఖ్యమంత్రి గారు సభాముఖంగా లక్ష మంది ప్రజల ముందు ఇచ్చినారో వాటన్నిటిని నిలబెట్టి మళ్ళీ తప్పకుండా ఎన్నికలంటూ ఎప్పుడు వచ్చినా ఆనాటికి ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామనే మాట మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఈ రోజు ఈ మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన గౌరవ శాసనసభ్యుల వారికి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ।